బలరాము గారు గెలిపిస్తే మాధవ్ రెడ్డి బలంగా ఉంటాడు, ఈ రాష్ట్రం బలంగా ఉంటది. మీరు చెప్పినండి స్వామి అడతా ఉంటే అడ్డంకులు లేకుండా. పెద్ద కొత్తపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ దొలితి మోహనరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. పిసిసి సభ్యులు రంజిత్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవీంద్రరావు గారికి, గౌరవనీయులు పెద్దలు మాదన్నతోని మీ వెంట నడిచి ఈ వచ్చే 13వ తారీఖు ఎన్నికల్లో పెద్దలు మాదన్నరెడ్డి గారి సమక్షంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంక్షేమమైన 6 పథకాలతో పాటు మరి అమ్మ తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియమ్మ కుమారుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మన ఈ ప్రాంతంలో మన అభ్యర్థి బలరాం నాయక్ గారిని ఎంపీగా గెలిపించుకోవాలి. వారు ఎంపీ అయితే కేంద్రంలో మరి అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రి అయినాక కేంద్రంలో కూడా మళ్ళా 5 గ్యారంటీలు చెప్పినాం. ఈ 6 గ్యారంటీలు, ఈ 5 గ్యారంటీలు, 11 గ్యారంటీలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసి బలరాం నాయక్ గారిని గెలిపియాలి. మాదన్న గారు మీరు వాటర్ ప్లాంట్ అడిగి ఇచ్చిండ్రు, కురుమల్లో గుడికి కావాలంటే ఇచ్చిండ్రు, ఇక్కడ మహిళా సంఘానికి కావాలంటే ఇచ్చిండ్రు. గంటా సజ్జన్ అంబాల శ్రీను మాజీ వార్డ్ మెంబర్ గడ్డల వెంకన్న ఆయన సాయిలు గై సాయిలు గడ్డల కళ్యాణి సంఘాన్ని వాళ్ళ సంఘాన్ని మొత్తం ఇటు మాలు గెలిపించాలి.